women. You know, W for wonderful wife, O for outstanding sister, you know, M for marvelous mother. నువ్వు ఇట్లా డ్రమాటిక్ కోడ్స్ నేను చెప్తాను ఎక్స్పెక్ట్ చేసి మీరు వీడియో ముందే ఆఫ్ చేయొద్దు, ఎందుకంటే అట్లా డ్రమాటిక్ కోడ్స్ అని చెప్పట్లే, ఎందుకంటే గూగుల్ని తిప్పితే చాలా దొరుకుతున్నాయి. మన ప్రజెంట్ సొసైటీలో ఉమెన్కి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే, పుట్టినప్పుడు చైల్డ్ అబార్షన్ నుంచి ఏజ్ చంపేసే దగ్గర వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లే, ఎందుకంటే ఈవెన్ దో ఇఫ్ ఐ స్పీక్ అబౌట్ దోస్, నో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మ్యాటర్. మా అమ్మతో కూడా ఇంత ఓపెన్గా నా ఫీలింగ్స్ షేర్ చేసుకోలే. సో నా లైఫ్లో ఉన్న ప్రతి అమ్మాయికి, మా అమ్మ దగ్గర నుంచి నేను ఫ్లర్ట్ చేసిన ప్రతి అమ్మాయి వరకు, యూనో ఐ వాంటెడ్ టు టేక్ టుడే ఆల్సో ఒకేషన్ టు షేర్ మై స్ట్రెంగ్త్, టు షేర్ మై లవ్ అండ్ టు షేర్ మై ఫీలింగ్స్ టు యూ. నా ఒపీనియన్లో ఒక అబ్బాయి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే వాడు ఏదో ఒకటి చేసి ఉండాలి. నువ్వు పెద్ద జాబ్ తెచ్చుకోను, లేకపోతే పెద్ద డాక్టర్ అవ్వాలో, లేకపోతే వాడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించి నేను ఇది చేసా అది చేసా అని చెప్పి వాడు ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. కానీ మీరు, యూనో, మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి ఏం అవసరం లేదు. యూనో, మీరు ఒక అమ్మాయిగా పుట్టినందుకే మీరు ప్రౌడ్గా ఫీల్ అయిపోవచ్చు. యాక్చువల్లీ నాకు, యూనో, అమ్మాయికి పీరియడ్స్ వస్తాయని తెలుసు. పీరియడ్స్ ఉన్నప్పుడు నాకు బ్లీడింగ్ అవుతుంది అని తెలుసు, అట్లనే కడుపులో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని తెలుసు. అంతేగాని నాకు సీవియర్గా పెయిన్ వస్తుంది, భరించలేనంత పెయిన్ వస్తుంది అని చెప్పి నాకు నిజంగా తెలియదు. నాకు మొన్నకు ముందే తెలిసింది. యూనో, మనకి నార్మల్గా గంట రెండు గంటలు తలనొప్పి వస్తేనే మనం చాలా డిస్టర్బ్ అవుతాం అన్నమాట. ఆ పెయిన్ నుంచి మనం డైవర్ట్ అవ్వడానికి మ్యూజిక్ వినడానికి ట్రై చేస్తాం, లేకపోతే ఇష్టమైన తినడానికి తిని ఆ పెయిన్ని డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అదంతా కాదు, అసలు నేను భరించలేని పెయిన్ వస్తుంది అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ పీరియడ్స్కి వచ్చేసరికి అంత పెయిన్ వస్తుందంట మీకు. సో మీకు అంత పెయిన్ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి, యూనో, మీకు ఇష్టమైనది తినడానికి ఉండదు. పోనీ బయటికి వెళ్దామా అంటే చాలా కండిషన్స్ ఉంటాయి. బయటకు అట్లా వెళ్ళకూడదు, ఇట్లా వెళ్ళకూడదు అని చెప్పి మీకు చాలా కండిషన్స్ ఉండొచ్చు. ఇదంతా నేను భరించలేకపోతే ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం అంటే మీకు ట్యాబ్లెట్ కూడా వేసుకోకూడదు అంట. సో ద వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ మీకు ఉంది ఏంటంటే, యూ హ్యావ్ టు బేర్ దట్ పెయిన్. అదంత సీవియర్ వచ్చినా కూడా మీరు బేర్ చేయాలి. ఈ పెయిన్ మీకు దగ్గర దగ్గర వారం రోజులు వస్తుంది. సో ఆ వారం రోజులు, యూనో, యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. యూనో, ఏమైనా టాస్క్లు అవి ఉంటే మేనేజ్ చేసుకోవాలి. మీ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, మీ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఫ్రెండ్స్ని కలవలేరు, కలిసిన ఎంజాయ్ చేయలేరు, యూనో, అవన్నీ కలుపుకొని మీరు ఎంత ప్రెషర్ తీసుకుంటారు ఆ టైంలో. ఈ మెంటల్ ప్రెషర్ అంతా మీరు ఆబ్వియస్లీ హ్యాండిల్ చేస్తున్నారు. యు ఆర్ నాట్ అవాయిడింగ్ ఇట్ కదా, మీరు అవాయిడ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు, మీరు హ్యాండిల్ చేసేస్తున్నారు. సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. నో, సెక్స్ అప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ప్రెషర్ ఉంటుంది, కానీ సెక్స్ తర్వాత ఎక్కువ ప్రెషర్ మాత్రం అమ్మాయిలకే ఉంటుంది. ఒక దెబ్బ తగిలి, యూనో, ఆ దెబ్బని ఒక వారం రోజులు మనం మెయింటైన్ చేయడానికే చాలా డిస్టర్బ్ అయిపోతాం. సరిగ్గా పడుకోవడానికి ఉండదు, దుప్పటి కప్పుకుంటే దెబ్బకి తగులుతూ ఉంటుంది, స్నానం చేయాలంటే వాటర్ పడుతూ ఉంటాయి. ఆ దెబ్బను మనం వారం రోజులు అటువైట్గా హ్యాండిల్ చేయడానికి చాలా చికాకుతాం. అట్లాంటిది ప్రెగ్నెన్సీ టైంలో 9 నెలలు, యూనో, మీరు ఒక లైఫ్ని మీరు క్యారీ చేస్తారు. 9 మంత్స్ అంటే దాదాపు 1 ఇయర్ అనమాట. సో మీకు ఇష్టమైన తినడానికి ఉండదు, అన్ని ఫస్ట్ అన్ని సాక్రిఫైసెస్ చేసారు. యూనో, చల్ల చల్ల ఐస్ క్రీమ్ తిందామా అంటే లోపల బేబీ జలు చేస్తుంది, సరిగా పడుకోలేరు, పక్కకి పడుకోలేరు, ఇటు పడుకోలేరు. యూనో, బోర్లో పడుకుందాం అంటే బోర్లో పడుకోలేరు, కానీ అట్లీస్ట్ వాష్రూమ్కి కూడా సరే వెళ్ళలేదు. సో అట్లాంటి టైంలో మీరు తినడానికి ఉండదు, చేయడానికి ఉండదు, తిరగడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు, వాష్రూమ్కి వెళ్ళడానికి ఉండదు. ఎంత ప్రెజర్ అసలు, బేబీ బయటకు వచ్చేసింది, కొన్ని అప్పుడైనా ఫ్రీ అయ్యేదాం అంటే అప్పుడు కూడా ఉండదు. వాడు పాలు తాగడం ఆపేసి అన్నం తినేంత వరకు దగ్గర దగ్గర 2 ఇయర్స్ ఒక లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నారు. అటు ఇటు అయితే వాడు చచ్చిపోతాడు. అట్లాంటప్పుడు మీరు ఎంత పెయిన్ తీసుకుంటున్నారు, ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తున్నారు, ఎంత ప్రెషర్ తీసుకుంటున్నారు, ఆ ప్రెషర్ని మీరు హ్యాండిల్ చేయాలంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంత కష్టపడి నైట్ అయినా ప్రశాంతంగా పడుకున్నామంటే బేబీ చూసి చూసి అర్ధరాత్రి 3 ఇంటికో 4 ఇంటికో లేచి కూరబెడతారు. కానీ అల్టిమేట్గా ఆ బేబీ ఎప్పుడు పడుకుంటుంది, అమ్మ లేచి పాలు ఇవ్వాలి. సో అల్టిమేట్గా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగింది మమ్మీ ఒకటే, అమ్మ ఒకటే. కన్సిడర్ ది సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, 2-3 గంటలు మనం కూర్చొని ఒక డ్రాయింగ్ పాయింట్ టు పాయింట్ నీట్గా స్కెచ్తో గీసుకుని పెయింటింగ్ వాటర్ పెయింట్స్ వేసుకొని ఒక 2-3 గంటలు కాన్సన్ట్రేటెడ్గా ఏది ఆలోచించకుండా అదే చేసిన తర్వాత
మనకు తెలియకుండా మన చేయి తగిలి ఆ ఆర్ట్ మీద వాటర్ పడి పెయింట్ అంతా పోతే మనకి ఎంత బాధేస్తుంది. ఒక 3 గంటలు నేను కష్టపడి కూర్చొని వేసినదంతా పోయింది అని చెప్పి చాలా బాధపడతాం. అట్లాంటిది కష్టపడి ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో పెంచుకొని కరెక్ట్గా 25 ఇయర్స్ 20 ఇయర్స్ ఆ ఏజ్లో వాడు చచ్చిపోతే ఆ బాధ ఆబ్వియస్లీ అమ్మకి ఉంటుంది, నాన్నకి ఉంటుంది, అన్నకి తమ్ముడికి అందరికీ ఉంటుంది. కాకపోతే అందరికంటే ఎక్కువ పెయిన్ అమ్మకే ఉంటుంది. 9 మంత్స్ ఒక లైఫ్ని తన కడుపులో పెట్టుకొని పెంచిన అమ్మకి ఎన్ని ఇమాజిన్ చేసుకొని అంత 9 మంత్స్ పెంచి ఉంటుంది అమ్మ. వాడు పుట్టిన దగ్గర నుంచి వాడికి ఏం డిసీజెస్ రాకుండా స్నానం చేయించి డ్రెస్ చేసి ఏమో పాలు ఇచ్చి పడుకోబెట్టి వాడు లెగిస్తే మళ్ళీ పాలు ఇచ్చి వాడు పడుకున్నప్పుడు అమ్మ పడుకొని నువ్వు ఇంత ఇంత టైం టేబుల్ ఫాలో అయ్యి నువ్వు ఎంత కేర్ తీసుకున్నావు. ఇట్లా పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ప్రతి పాయింట్ ఆఫ్ లైఫ్లో మీకు పెయిన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, చాలా ఆబ్స్టకిల్స్ ఉన్నాయి. మాకు ఉంటాయి కానీ మీకు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇందాక చెప్పింది ఏంటంటే మేము ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే మేము ఏదో ఒకటి చేయాలి, కానీ మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే మీరు ఏం చేయవసరం లేదు. బికాజ్ యూఆర్ ఆల్రెడీ ఏ ఉమెన్, ఇవన్నీ మీరు హ్యాండిల్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు చాలా గ్రేట్. సో మీరు ఎప్పుడన్నా లోగా ఫీల్ అయినప్పుడు యూ జస్ట్ రియలైజ్ అండ్ రిమెంబర్ టు యువర్ సెల్ఫ్ దట్ యూఆర్ నాట్ యాన్ ఆర్డినరీ హ్యూమన్ టు ఫీల్ లో. యూఆర్ యాన్ ఎక్స్ట్రాఆర్డినరీ హ్యూమన్ కాల్డ్ ఉమెన్. ఇది యాక్చువల్లీ నేను ఇప్పటికిప్పుడు వచ్చింది చెప్పాను, గూగుల్లో కోట్ కాదు. మీరు ఇవన్నీ ఫేస్ చేసి ఇక్కడ వచ్చారు, మీరు ఒకరి ఇంకా ఫేస్ చేయకపోతే ఇవన్నీ మీరు ఆబ్వియస్లీ ఫేస్ చేస్తారు. మీకు ఆ పవర్ ఆల్రెడీ యూనో ఇన్బిల్ట్, దట్ ఈస్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఇన్ యువర్ బాడీ. మా అమ్మ దగ్గర నుంచి నేను ఫ్లాట్ చేసిన ప్రతి ఒక్క అమ్మాయి వరకు ఐఎమ్ ట్రైయింగ్ టు సెండ్ యూ ఆల్ మై రెస్పెక్ట్, యూనో ఆల్ మై లవ్, ఆల్ మై పాజిటివ్ వైబ్స్ టు యూ. బికాజ్ యూఆర్ ఎ ఉమెన్. ఎప్పుడైనా ఎప్పుడైనా లోగా అనిపించినప్పుడు జస్ట్ పిక్చర్ లైట్ తీసుకొని జస్ట్ ఫీల్ ప్రౌడ్. సో ఫైనలీ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ ఒకేషన్ టు విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. యాక్చువల్లీ వీడియో 1 డే లేట్ అయింది మీ స్ట్రగల్స్ గురించి చెప్పడానికి. యూనో ఎవ్రీడే క్యాన్ బి అన్ అకేషన్ ఫర్ ఇట్. సో ఒకరోజు లేట్ అయింది అయినా ఇట్ డజంట్ మ్యాటర్ ఐ గెస్. సో అండ్ అమ్మ ఈ వీడియో చేసిన తర్వాత జస్ట్ టెక్స్ట్ మీ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ఇట్. సో బై ఫర్ టుడే. బాయ్.